I'm coming to you from Hyderabad, India. Today, July 12th, along with my friends and coordinators, including retired Chief Secretary of the Government, Dr. Rosaiya. On October 2nd, 2024, India is hosting the Global Peace and Economic Summit and Prayer Rally in Hyderabad, co-hosted by the Honorable Chief Minister of the ruling party, Mr. Revant Reddy, belonged to Congress Party, which ruled India 54 years, and co-hosted by the Honorable Shri Parshottam Rupala, former BJP President, present Member of Parliament, Prime Minister Modi's associate and close friend, and all other 18 major political party members of Parliament. The purpose of this summit is to promote peace in all 200 countries, to stop wars. See what's happening in Ukraine and Russia. Trillions wasted, millions are dying since Iraq war, Iran war, Syria war, Sudan war, Libya war. India is a country, all people of all seven major religious faiths are supporting this event and summit. Irrespective of caste, creed, religion, nationality, in honor of Mahatma Gandhi, who was born on October 2nd, we are promoting peace to the nations of the world. And India would also benefit in 10 different ways, which we are posting on our website and social media platforms. Read, including economic growth, creating millions of jobs, bringing hundreds of more companies, paying off the debt, becoming again the nation of peace, as it has been recently damaged India's image globally. So we are restoring India's image globally as a nation of peace, which we are ready to lead. అక్టోబర్ 2 ప్రపంచ శాంతి సభ హైదరాబాద్ నుండి 200 దేశాలకి ప్రకటించడానికి హోస్ట్ చేయడానికి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక మంది నాయకులు, హనుమంతరావు గారు, మల్లురావు గారు లాంటి వారు, అలాగే నేషనల్ కాంగ్రెస్ లీడర్స్, దేశంలో బీజేపీ లీడర్స్, అందులో రూపాలా గారు, పరుషోత్తమ్ రూపాలా గారు, ఫార్మర్ బీజేపీ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అలాగే 18 పార్టీల మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మద్దతుతో హైదరాబాద్ నుండి శాంతిని ప్రకటించడానికి, ఎకానమీని గ్రో చేయడానికి, 100 కంపెనీలు తీసుకురావడానికి, 7 లక్షల కోట్లు తెలంగాణ అప్పు, 13 లక్షల కోట్లు ఆంధ్ర అప్పు, దేశ అప్పులు తీర్చడానికి, లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి, ప్రపంచంలో ఉన్న 3000 బిలియనీర్లు, 200 ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, 7 రిలీజియస్ లీడర్ల మద్దతుతో అనేక సమ్మిట్లు పెట్టడం మీరు చూశారు, విన్నారు. అయితే ఇక్కడ హైదరాబాద్ లో సక్సెస్ అవ్వాలి అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి తమ్ముడు ఇచ్చిన వీడియో దాన్ని ప్రమోట్ చేసి, మరలా సెక్రటరేట్ లో ఆయన పోస్టర్ను రిలీజ్ చేసి, అదే విధంగా ప్రతి ఒక్కరు జిల్లాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో 29 రాష్ట్రాల్లో, నిన్న నేను రమేష్ మేము మాట్లాడుకున్నాం ఆ మీడియా ఈవెంట్ తరఫుని, ఆయన మీడియా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు, మీడియా మిత్రులందరూ దీనికి అసలు మద్దతు ఇవ్వాలి. ఇంతకంటే మంచి సదస్సు సమితి ఇంకొకరు పెట్టలేదు, పెట్టబోరు. నేను 1981 నుంచి పెడుతున్నాను కనుక, తద్వారా ఇండియా 88వ స్థానంలో ఉన్నది ఒక 3-4 స్థానానికి తీసుకెళ్ళా, మరలా ఇప్పుడు పడిపోతుంది ఇండియన్ ఇమేజ్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ డెమోక్రసీ, ఇండియన్ సెక్యులరిజం. కనుక మరల మనం అందరం కలిసి రిస్టోర్ చేసి దీన్ని అన్ని విధాలా, దీని ద్వారా లాభమే తప్ప అందరు రాజకీయ పార్టీలకి, అందరు ప్రజలకు, లక్షల ఉద్యోగాలు రావడానికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు 30,000 కోట్లు వడ్డీ కట్టలేకపోతున్నా, 7 లక్షల కోట్లు అని చెప్పారు. ఎందుకు? 100 కంపెనీలు వస్తే 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, తద్వారా తెలంగాణ అప్పు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు తీరాలి అంటే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రులుగా దీనికి ఇంకా పూర్తి మద్దతు ఇస్తే అద్భుతంగా ఈ సమిట్ సక్సెస్ అవుతుంది. మీరు నేను కలిసి పనిచేద్దాం, పోరాడదాం, కాపాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, గూగుల్ ఫార్మ్ మీరు ఫిల్ చేయండి.